చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. ఆ చెంట రా కదలిరా సభలో ఘర్షణ చెలరేగింది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదిక పైకి దూసుకు వెళ్లేందుకు ఫ్యాన్ ప్రయత్నించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టీడీపీ వాలంటీర్లు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇక అటు తిరువురు సభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ జెండాలను ఏర్పాటు చేయగా టీడీపీ నేతలు వాటిని తొలగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, చంద్రబాబు సభకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగులుతోంది. ఉదయం జరిగినటువంటి అటు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు వరకు వైపు ఆచంట రెండు ఆ సభల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ సంభవించింది. అయితే ప్రధానంగా ఆచంటలో జరిగింది ఏదైతే పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సభ ఈ రోజు జరిగింది. ఈ సభలో ఆచంటకి సంబంధించినటువంటి సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతోనూ జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఈ జెండాలన్నిటిని కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు, కార్యకర్తలు పిడిగుద్దులు గుద్ది దాడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఇక్కడ కనబడడానికి వీల్లేదు, జూనియర్ ఎన్టీఆర్ జెండా ఇక్కడ కనబడడానికి వీల్లేదు, జూనియర్ ఎన్టీఆర్ మాట కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభల్లో వినపడడానికి వీల్లేదని ఆందోళన చేశారు. ఆ ఘర్షణ పడినటువంటి చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఆచంట్లో జరిగినటువంటి సభలో, ఆచంట్లో జరిగిన సభలో ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ జెండా పట్టుకున్నందుకు చిత్త కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అదేవిధంగా ప్రతిఘటించారు. ఇది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇక్కడ మేము మాట్లాడతాం, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు చూపిస్తామని కూడా ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య పిడిగుద్దులు గుద్దుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం అటు తిరువూరులో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. తిరువూరులో ఎన్టీఆర్ సీఎం అంటూ ఆ పెద్ద ఫ్లెక్సీ బ్యానర్ ను కట్టారు. ఎన్టీఆర్ పెయింట్ ఉన్నటువంటి ఒక బ్యానర్ ను తీసుకొచ్చి తిరువూరులో ఎన్టీఆర్ సీఎం, సీఎం ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ ఇస్తూ కార్యకర్తలు చేసినప్పుడు దాన్ని కూడా అక్కడ వాలంటీర్లు, కార్యకర్తలు లాక్కున్నారు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభల్లో, సమావేశాల్లో ఎన్టీఆర్ మాట గాని, ఎన్టీఆర్ ఫోటో గాని కనిపించడానికి వీలు లేదన్న ఒక డైరెక్షన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫోటో ఎక్కడ కనిపించినా మనం చూడొచ్చు. ఇక్కడ ఆచంట్ లో జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ఒకవైపు పవన్ కళ్యాణ్ కి సంబంధించి నిన్న మొన్నటి వరకు దూషించుకోవడం, ముఖ్యంగా ఫ్యాన్ బేస్ లో మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ, బాలకృష్ణ అభిమానుల మధ్య నిరంతరం ఒక వైరం ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్లెక్సీలు అలౌ చేస్తామన్నారు కానీ చంద్రబాబు సభల్లో ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు కనపడడానికి వీల్లేదు, ఎన్టీఆర్ కి సంబంధించిన జెండా వినపడడానికి వీల్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నుండి డైరెక్షన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ డైరెక్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆచంట్ లో మనం చూస్తే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి బ్యానర్లు పట్టుకున్న వాళ్ళని, ఫ్లెక్సీ పట్టుకున్న వాళ్ళని చిత్తకు భౌతికంగా దాడి చేసి పిడిగుద్దులు కుదిరేటువంటి పరిస్థితి. అంతే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మేము పట్టుకొని తీరుతామని చెప్పి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టారు. ఇలా రెండు వర్గాల మధ్య కూడా ఆచంట సభలో ఘర్షణ చోటు చేసుకుంది, పిడిగుద్దులు గుర్తుకున్నారు, ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులకు, మరొక వైపు తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, డబ్బులు ఇచ్చి నియమించినటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతో ఎన్టీఆర్ అభిమానులు కొట్టించినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సభ ఇక్కడ ఎన్టీఆర్ ఫోటో గానీ, ఎన్టీఆర్ మాట గానీ, ఎన్టీఆర్ ఫ్లెక్సీ గానీ నిలబడడానికి వీల్లేదంటూ ఒక డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగితే ఉదయాన్న తిరువూరులో ఇదే జరిగింది. ఆ చెంతలో తీవ్ర రూపం దాచి రెండు వర్గాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇటు తిరువీరు అటు ఆచంటలో ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన సెగలాంటిది టీడీపీ వర్గాలకు తగలటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం కూడా మనకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ పోతురాజు అందిస్తారు. రాజు, మనసు చూడవచ్చు
ఉదయం నుంచి చూసుకునే గనక ఆచంటకు సంబంధించి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కూడా చంద్రబాబు పర్యటన కూడా ఉంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా చూస్తే గనక రా కదిలిరా సభ కూడా జరగాల్సిందిగా జరుగుతున్నటువంటి సభ కూడా ఆలస్యం అవుతుంది కూడా. అప్పటికే 100,000 మంది వస్తారంటూ కూడా టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఆర్భాటం తప్పితే సభకు సంబంధించి కూడా కుర్చీలన్నీ కూడా వెలవెలబోయినట్లు పెట్టుకోవడం ఖాళీగా. అలాంటి తరుణంలో కూడా ఈ సభకు సంబంధించి కూడా ఒక పక్క పొత్తులో ఉన్నటువంటి జనసేన కానీ టీడీపీకి సంబంధించినటువంటి బ్యానర్లకు సంబంధించినటువంటి హడావిళ్ళు తరుణంలో పూర్తిగా అక్కడున్నటువంటి ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాన్స్ కూడా చంద్రబాబు వచ్చేటువంటి సభకు వచ్చే ముందు కూడా అక్కడున్నటువంటి వారు కూడా ప్లకార్డులు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చంద్రబాబు స్టేజ్ మీదకి వస్తున్న తరుణంలో కూడా ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అక్కడున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫోటోలు ఏటి చోట్ను కూడా ఒకేసారిగా కూడా కోపోదృక్తులు అయినట్టు చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి ప్లకార్డులు కానీ బ్యానర్లు కానీ ఇలాంటి ప్రదర్శించవద్దు, మీరు మట్టికి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ అక్కడ ఫ్యాన్స్ కి సంబంధించి ఎన్టీఆర్ నినాదం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ప్లకార్డులు ప్రదర్శించకూడదు, ఎన్టీఆర్ కూడా గతంలో పార్టీ పెట్టినటువంటి పెద్ద ఎన్టీఆర్ మనవరుగా కూడా ఆయన అయితే ఉంటాం మీ వారితో ఫ్లెక్సిల్ ప్రదర్శిస్తామని చెప్పి వారు కూడా కడాఖండిగా చెప్పడంతో కూడా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని చెప్పొచ్చు. తోపులాట కూడా పరస్పరం కూడా పిడుగుద్దులు కుట్టుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. టీడీపీ కార్యకర్తలు కానీ అక్కడ టీడీపీ పెట్టినటువంటి ఎవరైతే వాలంటీర్ సంబంధించి ఉంటారో వారు డబ్బులు ఇచ్చి పెట్టినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో వీరిని ఉద్యోగం కూడా దానికైతే దిగినట్టు పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ప్లకార్డులకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ ప్లకార్డులు అయితే వీరైతే కోపోద్రిక్త టీడీపీ కార్యకర్తలు దాడి చేసినా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మట్టికి నినాదాలు చేస్తూ మట్టికి అక్కడ ఉన్నటువంటి ప్లకార్డులు కూడా ప్రదర్శించడంతో కొంత టీడీపీ నేతలు అసంతృప్తి కోరిన పరిస్థితి కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.